ना पादयात्रलो नेनु गमनिंचिंदि एमिटि अंटे आ रोजु पादयात्रलु चेसेटप्पुडु नाकु बागा गुर्तुंदि ग्रामालल्लो बेल्ट षापुलु कनिपिंचेटि प्रति ग्रामंलोनु ఒకటి కాదు రెండు కాదు కనీసం 5 6 నుంచి 10 దాకా కనిపించేది ప్రతి వీధి చివర ప్రతి గుడి పక్కన ప్రతి బడి పక్కన ఎలా మనుషులను తాగించాలి అన్న ఆరాటంతో ఎలా సేల్స్ పెంచాలి అన్న ఆరాటంతో మధ్యం అమ్మకాలు జరిగేటివి దాదాపుగా 43000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలోనూ కనీసం అంటే 5 6 10 ఇష్టమొచ్చినట్టుగా కనిపించే పరిస్థితి వ్యవస్థను పూర్తిగా ఈ సంవత్సర కాలంలో గవర్నెన్స్ అన్నది ఏ స్థాయిలోకి తీసుకొచ్చామో అంటే మద్యం షాపులు నడపడం అన్నది ప్రైవేట్ వ్యక్తులు నడిపితే బెల్ట్ షాపులు అన్నది అరికట్టడం ఇంపాసిబుల్ చేయలేని పని అవుతుంది ఎందుకంటే లాభం ఆపేక్ష ఉన్నంత వరకు ఇది ఆపడం కుదరనే కుదరదు అని చెప్పి ఏకంగా మద్యం షాపులు అన్ని కూడా ప్రైవేట్ నుంచి తీసేయడం నేరుగా గవర్నమెంటే మద్యం షాపులను నడిపే బాధ్యత తీసుకోవడం తద్వారా 43000 బెల్ట్ షాపులు పూర్తిగా ఎక్కడా కూడా బెల్ట్ షాపే లేకుండా గ్రామాలల్లో పూర్తిగా తొలగించడం ఈ 4380 షాపులు 4500 షాపులు ఏదైతే ఉన్నాయో ఈ 4500 షాపులకు అనుసంధానంగా పర్మిట్ రూములను పెట్టేవాళ్ళు షాపు షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ అక్కడ ఒక 20 30 మంది తాగే వాళ్ళు అక్కడే కూర్చోవడం అక్కడే తాగుతూ ఉండడం అక్కడే కూర్చొని తాగడం ఒక 20 30 మంది ఒకే చోట కూర్చొని తాగడం మొదలుపెడితే ఆ చుట్టుపక్కల ఎవరైనా ఆడవాళ్ళు ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉండేదో నా కళ్ళతో కూడా నేను చూశా వచ్చిన వెంటనే 4380 మొత్తం పర్మిట్ రూములన్నీ కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమం చేశాం అంతే కాకుండా ఇంతకు ముందు పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఆఫీషియల్ గా చెప్పేవాళ్ళు పదే కాదు 12 దాకా కూడా షాపులు నడిపే పరిస్థితి ఉండేది ఈ రోజు 11 నుంచి 8 అంటే టెన్షన్ గా 8 కల్లా షాపులు కట్